55 రూపాయికి ఉన్నటువంటి 1 కేజీ బియ్యాన్ని నువ్వు ఎంత అమ్మ ఇస్తున్నావ్? 1 కేజీ బియ్యానికి నువ్వు ఎంత ఇస్తున్నావ్? 20 మొత్తం ఇస్తున్నావ్ అంటే నువ్వు కేజీ వారి తెలియదు అంటున్నావా? రూపాయా 3 రూపాయలా 2 రూపాయలా 2 రూపాయలు అన్న రూపాయ ఇస్తున్నావ్. స్టేట్ గవర్నమెంట్ ఎంత ఇస్తుందండి? స్టేట్ గవర్నమెంట్ 1 రూపాయి స్టేట్ గవర్నమెంట్ తన వంతు ఇస్తుందా? మే హోల్డ్ ఆన్ యా సీ హి నోస్ ఆ ది స్టేట్ ఇస్ గెయింగ్ ఫ్రమ్ దట్ టు మేక్ ఇట్ దట్ 1 రూపీ రేట్ కి మనం అందిస్తాం. నువ్వు స్పష్టంగా నాకు జవాబు చెప్పు కలెక్టర్. 1 కేజీ మార్కెట్ లో 35 రూపాయికి ఉన్నటువంటి బియ్యాన్ని ప్రజల దగ్గర నుంచి 1 రూపాయి తీసుకుంటున్నారు. ప్రజల దగ్గర నుంచి రూపాయే తీసుకోవాలి అనే అంత మంచి ఆలోచన తోటి స్టేట్ ప్రభుత్వం తన వంతు ఎంత ఇస్తుంది? నాట్ ఎట్ ఆల్. యువర్ ఆఫీసర్ ఆఫ్ ది ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ బిలాంగింగ్ టు తెలంగాణ కేడర్ యువర్ టెలింగ్ మీ ద స్టేట్ ఇస్ గివింగ్ బాకీ 34 రూపీస్. The state government is giving 34 rupees. Excuse me. Would you want to think about your answer? Sir, మీరు ఆలోచించుకొని అంటే నేను వెళ్ళాక కాదు నెక్స్ట్ హాఫ్ అన్ అవర్ లో మళ్ళీ నేను మీడియాని మీట్ చేస్తున్నప్పటికి కలెక్టర్ గారికి వెంటనే తెలియపోయినా పాపం కష్టపడి ఇన్ఫర్మేషన్ తెప్పించారని చెప్పి ఆ విషయం నేను చెప్పదలుచుకున్నాను. నేను ఉజ్జాయింపుగా చెప్తాను, మోటా మోటాగా చెప్తున్నాను. కలెక్టర్ గారి తర్వాత నాకు కరెక్ట్ చేయండి. కేంద్ర ప్రభుత్వం దగ్గర దగ్గర 30 రూపాయలు ఇస్తుంది, 28 అనుకోండి, ఓకే. దానిపైన ప్రజలు 1 రూపాయి ఇస్తున్నారు, 28 + 1 = 29. దాని తర్వాత మిగిలినది ఎంతండి? 4 రూపాయలు అనుకుంటాం కదా, 30 + 4, 30 + 5 పెట్టుకో. రాష్ట్ర ప్రభుత్వం 5 రూపాయి, నేను ఉజ్జాయింపుగా చెప్తున్నాను, రాష్ట్ర ప్రభుత్వం 5 రూపాయి, ప్రజలు 1 రూపాయి, మిగిలిన 28 రూపాయలు కేంద్ర ప్రభుత్వం మోదీ సర్కార్. ఇది ఒకటైందా? మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్ ప్లీజ్. టెల్, ఇప్పుడే చెప్తున్నారట, మంచిది మేడం చెప్పిన కరెక్ట్ సార్ చెప్తున్నాడు. తప్పు మార్కెట్ ప్రైస్ ఏదైనా ఉందో దానికి పర్చేస్ చేసుకుని మనకి 3 రూపీస్కి గవర్నమెంట్ ఉంది. సో సపోజ్ 35 రూపీస్ ఉంటే 32 రూపీస్ పే చేస్తూ 3 రూపీస్కి గవర్నమెంట్ ఇండి వేస్తుంది, 2 రూపీస్ ట్రాన్స్లేట్ గవర్నమెంట్ నుంచి ఇచ్చి 1 రూపీకి పంపిస్తుంది. అదే నేను ఇక్కడ చెప్పాను మీకు, ఈయన చెప్పింది ఇన్నూ స్పష్టంగా. రాష్ట్ర ప్రభుత్వం 2 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం 28 రూపాయో 30 రూపాయో పెట్టి ప్రజలకి 1 రూపాయి నువ్వు ఇచ్చే చాలు బాబు, నువ్వు బీదరకంగా ఉన్నవాళ్ళు అని చెప్పి ప్రజలు 1 రూపాయి, రాష్ట్ర ప్రభుత్వం 2 రూపాయి, సరే 2 కాదు 3 అనుకుందాం, మిగతా 30 రూపాయి కేంద్ర ప్రభుత్వం ఇస్తాం. ఒకటి ఇది నేను ఒక గోధుమకి రైస్కి అని చెప్పట్లు అయిపోయింది, ఒకటే క్లియర్ కదా. రెండోది, రెండోది మార్చ్ ఏప్రిల్ 2020 నుంచి ఆ 1 రూపాయి కూడా ప్రజల దగ్గర నుంచి తీసుకోకుండా ఆ 2 రూపాయో 3 రూపాయో స్టేట్ గవర్నమెంట్ కూడా ఇవ్వకుండా, అంటే స్టేట్ కూడా తన వంతు ఇవ్వకుండా, ప్రజలు కూడా వాడు 1 రూపాయి ఇవ్వకుండా మొత్తం మార్కెట్లో 35 రూపాయి అయినా 30 అయినా 32 అయినా ఆ మొత్తం ఖర్చుని పెట్టి కేంద్ర ప్రభుత్వం అన్ని కాస్ట్ కూడా లాజిస్టిక్స్ లారీ స్టోరేజ్ అన్ని కాస్ట్ కూడా పెట్టి టోటలీ ఉచితంగా పంపిస్తుంది. ఆ ఉచితంగా పంపించేది జనానికి అందుతుందా లేదా అని నేను అడగడానికి ప్రయత్నం చేస్తున్నాను. దానికి తర్వాత ఇస్తాను అంటున్నారు డేటా. ఇక్కడ ఉన్నవాళ్ళు అందించుంటారమ్మా, నేను సస్పిషన్, నా సస్పిషన్కి జవాబు కావాలి. ఇక్కడ వచ్చిందా లేదా అనే అడిగే ప్రశ్న. దీంతో ఫైనల్ పాయింట్, మొత్తం ఉచితంగా
నీకు ట్రాన్స్పోర్ట్ ఖర్చు కూడా లేకుండా స్టోరేజ్ ఖర్చు కూడా లేకుండా మార్చ్ ఏప్రిల్ లో కోవిడ్ వచ్చి జనానికి వచ్చి బియ్యం తీసుకోవడానికి కూడా ఉంటుందో లేదో చేతులు డబ్బు ఉంటుందో లేదో అని మొత్తం ఫ్రీగా ఇచ్చి ఆ ప్రధాని ఫ్లెక్స్ ఇక్కడ పెట్టమన్నంటే ఇక్కడ ఈ ఒక ఏరియాలో మాత్రం కాదు తెలంగాణలో ప్రధాని ఫ్లెక్స్ పెట్టండి అంటే పెట్టనివ్వట్లేదు అది పెట్టడానికి వస్తే మా వాళ్ళ మీద గంతులేయడం అది చింపేసి పారేయడం ఇవన్నీ అవుతున్నాయి దేశ ప్రధాని ప్రజల కోసం చేసే ఈ కార్యక్రమం దీనికి ఇవాడ నేను ఇక్కడ చెప్తున్నా మా వాళ్ళని తీసుకొచ్చి ప్రధాని ఫ్లెక్స్ ఇక్కడ పెడతారు యూ విల్ యాస్ ద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేటర్ ఎన్షూర్ దట్ షల్ నాట్ బి రిమూవ్డ్ దట్ షల్ నాట్ బి టోన్ దట్ షల్ నాట్ బి ఎఫెక్టెడ్ ప్రజలకి మొత్తం ఫ్రీగా ఇచ్చి వారు ఒక ఫోటో పెట్టండి అంటే అభ్యంతరం ఎవరికండి స్టేట్ కూడా ఖర్చు పెట్టకుండా ట్రాన్స్పోర్ట్ ఖర్చు కూడా లేకుండా ముక్తుగా పంపిస్తే ఆ గొప్ప నాయకుడు ఫోటో పెట్టడానికి మీకు ఎందుకు అభ్యంతరం దయచేసి ప్రధాని ఫ్లెక్స్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి ఉచిత బియ్యం ఇచ్చిందికి పెట్టండి ఫ్లెక్స్ ఫ్లెక్స్ లేకపోతే నేనే ఈ చోటుకు వస్తాను మళ్ళీ